వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఎక్కడో ఛత్తీస్గఢ్లో వంటలు మనకి టేస్ట్ ఆఫ్ ఇండియాలో తయారు చేసుకొని టేస్ట్ చేసి నేను మీకు నేర్పించి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మన తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ, తెలుగు రాష్ట్రాలు ఏంటండి, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడెక్కడ వస్తుందో అందరూ చూస్తున్నారు, ట్రై చేసుకుంటున్నారు. ఇంతకీ ఛత్తీస్గఢ్ వాళ్ళు మన వంటలు ఏమైనా తయారు చేసుకుంటారంటారా? అయ్యో, ఎందుకు చేసుకోరండి. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పాను కదా, 7 స్టేట్స్ బార్డర్స్ ఛత్తీస్గఢ్కి టచ్ అవుతున్నాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల బార్డర్స్ కూడా ఛత్తీస్గఢ్కి టచ్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ చాలా మంది తెలుగు ప్రజలు ఉంటారు, అంతా ఇంత కొంచెం తెలుగు మాట్లాడతారు. అంతేకాకుండా మన తెలుగు రెసిపీస్ కూడా అక్కడ తయారు చేసుకుంటూ ఉంటారు. ఛత్తీస్గఢ్ గురించి బోల్డ్ అని విశేషాలు చెప్పుకోవచ్చు, కానీ ఫస్ట్ అయితే అక్కడ ఒక చక్కటి రెసిపీ చెప్తాను. ఆ రెసిపీ పేరు పాన్ రోటీ. మరి ఆ రోటీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పాన్ రోటీ అంటే మనం రోటీ ఎలా తయారు చేసుకుంటాం, యాక్చువల్లీ గోధుమ పిండితో చేసుకుంటాం, కానీ వీళ్ళు ఎక్కువగా బియ్యం పిండి యూజ్ చేస్తారు కాబట్టి బియ్యం పిండితో తయారు చేసుకోవాలి. సో కాస్త బియ్యం పిండి తీసుకొని ఇందులో మనం ఏమేమి వేసుకోవాలంటే, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర, ఇప్పుడు సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే పూరీల పిండి ఎలా వస్తుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మన డవ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ డవ్ని మనం ఏం చేయాలంటే, కొంచెం ఇలా పిండి చల్లుకొని ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకోవాలి. దీన్ని చాలా డిఫరెంట్గా చేయాలి, అది ఎలాగో నేను చూపిస్తాను. కానీ ఈజీ, చాలా చిన్న రెసిపీ. ఈ ఛత్తీస్గఢ్ వాళ్ళు అన్ని చిన్న చిన్న రెసిపీ తయారు చేసుకుంటారు అన్నమాట. సో ఇది కూడా చాలా చిన్న రెసిపీ. సో ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఒక ఈ మాత్రం సైజు ఇలా చేతితో తీసుకొని ఇలా చేతిలోనే ప్రెస్ చేసుకోండి. దీనికి మనకి రోటీ చేసినట్టుగా అవసరం లేదు. ప్రెస్ చేసుకున్నాక ప్యాన్ని ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఇందులో ఇలా ఫ్రై చేసుకోండి. సో మరి అది కాస్త ఫ్రై అవ్వాలి. సో ఇంకొకటి కూడా చేసుకుంటాను చేతితో. ఓకే, సో ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేస్తున్నాం కదా, ఒక ప్లేట్ తెచ్చుకుంటాను. దీన్ని జాగ్రత్తగా రివర్స్ చేసుకున్నాం. రివర్స్ చేసుకున్నాక ఒక పెద్ద అరిటాకు తీసుకొని ఆయిల్తోని అరిటాకుని బ్రష్ చేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకుని అరిటాకు మీద ఈ రెసిపీకి అరిటాకు కంపల్సరీగా ఉండాలి. అరిటాకు లేకపోతే అసలు ఈ రెసిపీ చేసుకున్నట్టే కాదు. సో ఇప్పుడు ఇది రెండు పక్కల కాస్త ఫ్రై అయింది కదా, ఫ్రై అయిన ఈ రోటీని మనం ఇలా అరిటాకులో పెట్టుకోవాలి.
ఇంకొకటి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఫ్రై చేసుకుందాం. మరి ఇది కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి రెండు పక్కల. కొంచెం వెయిట్ చేస్తారా? ఓకే, మరి ఇది కూడా రెండు పక్కల ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇలా ఈ బనానా లీఫ్ లో పెట్టేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ బనానా లీఫ్ ని ఇలా పాన్ లో పెట్టుకొని పైనుంచి మరొక అరిటాకుతో ఇలా కవర్ చేసుకొని జస్ట్ ఇలాగా స్టీమ్ పట్టడం కోసం ఇలా మూత పెట్టుకున్నాం. వాళ్ళు ఎక్కువగా స్టీమ్ పట్టిన ఫుడ్స్ ని తింటారట, సో సిమ్ లో పెట్టి ఇలాగే కాసేపు ఉడకనివ్వాలి. ఓకే, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో మెత్తగా కుక్ అయింది, చూసారు కదా, లీఫ్ అంతా కూడా క్రంపల్ అయిపోయింది, నలిగిపోయింది, అంటే బాగా కుక్ అయిపోయినట్టే అర్థం. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. అరిటాకులో చేసుకున్నాం కాబట్టి అరిటాకులోనే వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. పాన్ రోటీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. పాన్ రోటీకి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, పచ్చిమిర్చి రెండు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు అర టీ స్పూన్, అరిటాకులు రెండు ముక్కలు, నూనె రెండు టీ స్పూన్లు. పాన్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ లో బియ్యం పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, తగినంత ఉప్పు, సరిపడే నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకొని పాన్ పెట్టి నూనె వేసుకొని పిండిని చిన్న చిన్న రొట్టిల్లాగా చేతితో ఒత్తుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత అరిటాకుకి నూనె రాసి కాల్చిన రొట్టిని అరిటాకులో పెట్టి పాన్ లో పెట్టి మరొక అరిటాకుతో దాని మీద మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. కాస్త ఉడికాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే పాన్ రోటీ రెడీ. పాన్ రోటీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. దీన్ని యాక్చువల్లీ వాళ్ళు దుబ్కి కడి అని ఒక కడీతో తయారు చేసుకుంటారు అన్నమాట. వాళ్ళు ఎక్కువ కడీస్ ప్రిపేర్ చేసుకుంటారు. బేసిన్తో కూడా కడీ తయారు చేసుకోవచ్చు, బియ్యం పిండితో కూడా కడీ తయారు చేసుకోవచ్చు, మజ్జిగ పెరుగుతో కూడా కడీలు తయారు చేసుకోవచ్చు. కడీల్లో రకరకాలు ఉంటాయి. సో దీన్ని వాళ్ళు దుబ్కి కడితో చేసుకుంటారు. సో దీని కాంబినేషన్ అది. కానీ ఫస్ట్ అసలు ఇది ప్లెయిన్ గా తింటే ఎలా ఉంటుందో చూద్దాం. పచ్చిమిరపకాయలు బాగా వేసుకున్నాం, కారకారంగా ఉంటుందేమో. సూపర్గా ఉంది. ఏ కడీ అవసరం లేదు, ఎలా లాయించవచ్చు. స్నాక్గా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లో అదిరిపోతుంది. కారకారంగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం, అవి తగులుతున్నాయి. అలాగే కొత్తిమీర కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఎక్కువ వేసుకోండి. నేను కూడా ఎక్కువ వేసుకున్నాను, చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. సో కొత్తిమీర వేయగానే టేస్టీగా ఉంది. బియ్యం పిండికి టేస్ట్ ఉండదు, చెప్పగా ఉంటుంది కదా. సో ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల టేస్టీగా అనిపిస్తుంది. సో దీన్ని దుబ్కి కడితో తయారు చేసుకుని తింటారని చెప్పాను కదా. మరి ఇదైతే సూపర్గా ఉంది, మరి ఆ కడి ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. దుబ్కి కడీ. మరి కడీ తయారు చేసుకునే ముందు దుబ్కీలు తయారు చేసుకోవాలి. దుబ్కీలు అంటే వాళ్ళు మినపప్పుతో తయారు చేసుకుంటారు. సో నానబెట్టిన మినపప్పుని రెడీగా పెట్టుకోవాలి. నేను రెడీగా పెట్టుకున్నాను, కానీ దీన్ని పేస్ట్ చేయాలి. సో మరి ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలి? మిక్సీ చేసుకోవాలిగా, మిక్సీ జార్ తెచ్చుకుంటాను. కొంచెం వాటర్ వేద్దాం. రెడీ అయిపోయింది.
ఇప్పుడు ఈ పేస్ట్ ని మనం ఒక బౌల్ లోకి వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి. అలాగే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా రెడీగా పెట్టుకున్నాను, ఎందుకంటే మనం వీటితోని పకోడీలాగా వేసుకోవాలి. అది ఎలా అంటే కాస్త ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. మిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, రెడీ అయిపోయింది కదా. వడల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకున్నాం. అందులో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేద్దాం మాకు అనిపిస్తే అప్పుడు. ఓకే, ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న వడల్లాగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దీనికి ఒక షేప్ అంటూ ఏం లేదు, చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. యాక్చువల్లీ వడలు అంటే మనం హోల్ పెట్టి వేసుకుంటాం కదా, అలా కాకుండా చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. సో చేతితో వేస్తేనే బాగా వస్తాయి. సో చేస్తూ వేద్దాం. కొంత ట్రై చేశాను కానీ అంత రౌండ్ గా రావట్లేదు. ఓకే, అయితేంది ఇప్పుడు ఇవి చక్కగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వీటిని. మరి నేను ఫ్రై చేసి పెట్టుకొని అలాగే హ్యాండ్ వాష్ చేసుకుంటాను, మీరు కాస్త వెయిట్ చేస్తారా. సో అటువైపు అవి ఫ్రై అవుతున్నాయి కదా మనం వేసుకున్న చిన్న చిన్న పకోడీలు, ఇటువైపు మనం కడీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ కడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అవి ఫ్రై అయ్యేలోపు మనం ఫాస్ట్గా చేసేస్తాం. స్టవ్ ఆన్ చేసుకొని కాస్త ఆయిల్ వేసుకున్నాం. మినప్పప్పుతో చేసేది ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇడ్లీలు కానీ దోశలు కానీ అలాగే ఈ పకోడీలు కూడా వేగుతూ ఉంటే ఆ ఫ్లేవర్ వస్తుంది, బా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను నేను. సో వీటిని ఇలాగే తినేయచ్చేమో కానీ కడీలో వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందంట. ఇది ఛత్తీస్గఢ్ స్పెషల్ కదా మరి. సో ఆ టేస్ట్ని మనమే ఎంజాయ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్త ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. ఓకే, ఆనియన్స్ వేసుకున్నాం కదా, అలాగే కాస్త పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఎంతవరకు వచ్చాయి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి, ఇంకాస్త బ్రౌనిష్ కలర్లో రావాలి. సో ఇంకా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాయి కదా, ఇప్పుడు ఏం వేసుకోవాలంటే కాస్త జీలకర్ర పోపు అన్నమాట, మనకు తెలిసిందే కదా. అలాగే ఆవాలు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకున్నాక ఎండుమిర్చి కూడా వేద్దాం. ఈలోపు ఏం చేయాలంటే పెరుగు తీసుకొని దీన్ని ఇలా బీట్ చేసుకోండి.
ఇప్పుడు కొంచెం అలాగే కాస్త టొమాటో ముక్కలు, ఇవెంట్ వరకు ఫ్రై అయ్యే చూద్దాం. ఒకసారి ఇలా కదుపుకుంటే రెండు వైపులా రౌండ్గా చక్కగా లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాయి. ఓకే, ఇక్కడ టొమాటోలు కూడా ఫ్రై అయ్యాయి కదా కాస్త. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసాక ఇందులో పెరుగు వేసుకుంటూ కలుపు, యాక్చువల్లీ మజ్జిగ చేసుకుని వేసేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం పెరుగుని బీట్ చేసుకుని ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇప్పుడు ఇందులో సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. ఇది కాస్త ఉడకాలి, ఎప్పుడైతే ఉడుకుతుందో అప్పుడు శనగపిండి వేసుకోవాలి. ఉడికేదాకా మనం వేయకూడదు, ముందే వేసేసుకుంటే శనగపిండి అంతా కూడా మనకి ఉండలు ఉండలు వచ్చేస్తుంది. ఓకే, మన పకోడీలు బాగానే ఫ్రై అయిపోయి ఆఫ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు కాస్త ఎర్రగా వేగిపోయాయి కదా, అంటే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. ఆయిల్ డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పెట్టుకుందాం. అలాగే బేసన్ని అంటే శనగపిండిని వాటర్లో వేసి కలుపుకున్నాను. ఇలా అయితే మనకి లంప్స్ అంటే ఉండలు పట్టకుండా ఉంటుంది. డైరెక్ట్గా వేసామనుకోండి ఉండలు కట్టేసి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ వాటర్లో వేసుకుంటూ కలుపుకుందాం. కాస్త హైలో పెట్టి ఇది దగ్గరకు అయ్యేదాకా ఉడకనిద్దాం. సో మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం. కానీ ఎటు వెళ్ళకండి, ఎందుకంటే శనగపిండి వేసాక దగ్గరికి అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోయి అడుగు పట్టేస్తుంది. సో జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలి. నేనైతే ఇక్కడే ఉండి కలుపుకుంటూ ఉంటాను, మీరు కాస్త వెయిట్ చేయండి. ఓకే, చూసారు కదా బాయిల్ అయింది, క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఆపేసుకుందాం. ఆపేసుకునే ముందు మనం తయారు చేసి పెట్టుకున్న వీటిని దుక్కిల్ని కింద వేసేసుకోవాలి. ఓకే, కడీలో దుక్కిల్ని వేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. ఇది ద మోస్ట్ ఫేమస్, అలాగే ఛత్తీస్గఢ్లోని అందరికీ ఇష్టమైన డిష్ అంటండి. ఛత్తీస్గఢే కాదు, పాకిస్తాన్లో కూడా ఈ డిష్ అంటే చాలా ఇష్టం అంట. అమ్మ పాకిస్తాన్ మాకెందుకు అనుకుంటున్నారా, ఫుడ్దే ఉందండి. ఎక్కడైనా సరే మంచి డిష్ అంటే టేస్ట్ చేయాల్సిందే. సో ఈ దుగ్గి కడి అంటే ఛత్తీస్గఢ్లో అందరికీ చాలా ఇష్టం అండ్ స్పెషల్ అనమాట. ఫెస్టివల్స్ కానీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ తయారు చేసుకుంటారంట. సో మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించాను కదా, మళ్ళీ ఇంకొకసారి రీక్యాప్ కూడా చూపిస్తాను. సో మిస్ అయితే నోట్ చేసుకోండి. లాస్ట్లో కాస్త గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతో, ఇలా లైట్గా గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి దుగ్గి కడి తయారైపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. దుగ్గి కడీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి 3, ఆవాలు 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు,
నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత కొత్తిమీర కొద్దిగా. దుబ్కి కడి తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినప్పప్పు వేసి కాస్త నీళ్లు వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఈ పేస్ట్ వేసుకొని ఉప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా కలిపి నూనెలో చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పసుపు టొమాటో ముక్కలు వేసి కాస్త వేయించుకున్నాక కొంచెం నీళ్లు వేసుకుని పెరుగు ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత ఒక బౌల్లో శనగపిండి కొంచెం నీళ్లు వేసి జారుగా తయారు చేసుకోవాలి. మరుగుతున్న ఈ పెరుగు మిశ్రమంలో ఈ శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినప్పప్పు పకోడీల్ని ఈ మిశ్రమంలో వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దుబ్కి కడీ రెడీ. దుబ్కి కడీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూస్తారు కదండి. సో తప్పకుండా ట్రై చేయండి. అవును, అడగడం మర్చిపోయాను, మీరు ఈటీవీ అభిరుచి ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము చూపించే ప్రతి రెసిపీని మీకు టైం ఉన్నప్పుడు మీకు కావాల్సినప్పుడు చూడొచ్చు. సో మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పనా? మామూలుగానే అద్దిరిపోయే అంత టేస్టీగా ఉంటాయండి, మినప్పప్పుతో చేసుకున్నాం కాబట్టి. అలా అది మనం ఈ కడీలో వేసి ముంచి తీస్తే మామూలుగా ఉంటాయా చెప్పండి? చూసారా, రానంటుంది, అందులోనే ఉంటుంది. నిజంగా ఏమని వర్ణించాలో తెలియట్లేదు, కానీ ఒక అద్భుతమైన రెసిపీ అండి, అద్భుతమైన రెసిపీ. మిస్ అయినా తయారు చేసుకోకపోయినా మీరు అసలు ఏం జీవితం అండి, ఇంత మంచి రెసిపీ టేస్ట్ చేయకపోతే చెప్పండి. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కడీలో, అదే మనం పెరుగు వేసుకున్నాం కదా, పెరుగులో వేసుకున్నాం, కొంచెం పుల్ల పుల్లగా ఉండి సాఫ్ట్గా బేసిన్ అంటే శనగపిండి ఫ్లేవర్ తగులుతూ అవసరం అంటే అవసరం. కానీ దీన్ని దేంతో తినాలి అనుకుంటున్నారా? అయ్యో ఇందాక చూపించాను కదండి పాన్ రోటీ, దాంతో తినాలి. లేదు అంటే ఉత్తినే ఇలాగే ఒక కడాయితో పెట్టుకుని తినేసేయండి. ఇప్పుడు నేను ఎలా తింటానో అలా అనమాట. సో ఇవి ఈరోజు లాగించేస్తాను. సూపర్గా ఉన్నాయండి ఛత్తీస్గఢ్ రెసిపీస్. నిజంగా 5 రోజులు అయితే మాత్రం సరిపోదు, ఇంకా బోల్డ్ అని మంచి మంచి రెసిపీస్ ఉన్నాయంట, అవన్నీ చూపించాలనుంది. మరి ఎపిసోడ్ మిస్ అయితే ఏం చేస్తారు? డోంట్ వరీ, లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, అలాగే www.youtube.com/etvabiruchilo మళ్ళీ మళ్ళీ చూడండి. రేపు కూడా సూపర్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్, కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బై బై.